హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు వైజాగ్. సో అయితే ఈరోజు మనం వైజాగ్లో చాలా పెద్ద స్వీట్స్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. సగర ఫాల్స్లో ఉన్న శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ క్యాటరింగ్ సర్వీసెస్ దగ్గరికి అయితే నేను వచ్చాను. నాకు చూసిన తర్వాత వీళ్ళ హైజానిక్ కానీ, వీళ్ళ క్లీనింగ్ కానీ, వీళ్ళు ఎంత ప్రాపర్గా మేకింగ్ చేస్తున్నారు, ఎంత ప్యూరిటీ యూజ్ చేస్తున్నారు, అండ్ ఫుడ్లోని చాలా వరకు కలర్స్ యూజ్ చేస్తారు, స్వీట్ లెసన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారంటారు కదా, బట్ అలాంటిది ఏదీ లేకుండా ప్యూర్గా ఘీని యూజ్ చేస్తూ, తాటి బెల్లాన్ని యూజ్ చేస్తూ, చాలా ప్రాపర్గా ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా స్వీట్స్ని అయితే చాలా బాగా రెడీ చేస్తారు. సో మరి ఇంకా లేట్ లేకుండా మీకు ఫ్యాక్టరీ అంతా చూపించేసి స్వీట్స్ ఎలా రెడీ అవుతున్నాయి, ఎలా ప్యాకింగ్ అవుతుంది, ఎలా వీళ్ళు బయటికి పంపిస్తున్నారు అనేది లైవ్లో చూపిస్తాను. సో మరి నాతో పాటు ఫాలో అయిపోండి. హలో సార్. హలో మేడం. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వీట్ షాప్ అంటే ఇంత స్వీట్ షాప్, ఇంత స్వీట్ షాప్, లేకపోతే ఇంత స్వీట్ షాప్ చూస్తాం. ఇది ఏంటి సార్? అసలు నా హ్యాండ్స్ కూడా సరిపోలేనంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సో సార్, ఇదంతా ఏ సెక్టర్ సార్? ఇదంతా పాల్పనమ్మ. ఇదంతా కూడా పాలతో అయ్యే ఐటమ్స్ అన్ని ఇక్కడ అవుతాయి. పావాలు, కలకంద, పోవా, కలకంద, బర్ఫీ, అదే రసగుల్లా, గులాబ్ జామ్, రసమలై, అవన్నీ కూడా ఇక్కడ అంగూర ఐటమ్ గట్రా అన్ని ఇక్కడ పాల ఐటమ్ అంతా ఇక్కడ అవుతాయి అమ్మా. ఇవన్నీ కూడా స్టీమ్ కట్టర్స్ అనమాట. స్టీమ్ ద్వారా అవుతాయి, ఇవన్నీ కూడా స్టీమ్ ద్వారా పని అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, రసగుల్లాలు కనబడుతున్నాయి. అబ్బా, నా ఫేవరెట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కలకండ ఇక్కడే ఉంది, రసగుల్లా ఇక్కడే ఉంది. సరే, ఇది ఏంటి సార్? ఎంత కట్లెట్ అంటే అమ్మా? కట్లెట్ బెంగాల్ ఐటమే. బెంగాలీ పాకం, బెంగాల్ కట్లెట్ పాకం ఊడబెడుతుంది అన్నమాట. అది ఇది పాకం, ఇదంతా పాకం, పాకం ఊడబెడుతుంది అన్నమాట. కుకింగ్ అవుతుంది అన్నమాట. బెంగాలీ కట్లెట్ ఇప్పుడు మనం గరిటితో ఏదైతే తిప్పామో ఇది వండి ఫైనల్గా ఇలా వస్తుంది అన్నమాట స్వీట్. సో బెంగాలీ కట్లెట్, బెంగాలీ కట్లెట్ ఉంది. బెంగాలీ కర్బూజ, ఇది బెంగాలీ కర్బూజ, టూ కలర్స్. సెంటర్ లోని బెంగాలీ మసాలా ఉంటుంది అన్నమాట. ఈ రసమలై, ఇది రసమలై, ఇది రసమలై, ఇవి చిన్న రసమలై. రసమలై అంగూర. అసలు యాక్చువల్ గా ఇవ్వండి, చిన్న రసమలై మై ఫేవరెట్ అన్నమాట. రోజుకి ఎన్ని లీటర్లు పాలు వస్తాయి మీకు? 3000 నుంచి 5000 లీటర్లు పాలు వస్తాయి. 3000 నుంచి 5000 లీటర్లు పాలు వస్తాయి. ఎంత టైం కానీ అకేషన్స్, దసరా, దీపావళి చూసారా, ఫంక్షన్స్ లో అయితే మాత్రం 10,000 లీటర్లు పాలు వస్తాయి. ఇదంతా రండి రండి, కోవా ఎలా తయారు చేస్తారో. ఇది కోవా తయారు అవుతుందమ్మా? మిషనరీ రాకముందు హ్యాండ్ తో చేసేవారు. దాని మీద 1 అవర్ అయ్యే పని ఇందులో 10 మినిట్స్ అయిపోతుంది. సో చూసారా, అప్డేటెడ్ అన్నమాట, అప్డేటెడ్ వెర్షన్, టెక్నాలజీ మారిపోయింది. సో ఇదేంటి సార్? ఇక్కడ పాకం ఉంది. ఇది పాకం, బెల్లం పాకం. ఎంత ఫ్యాక్టరీ పెట్టడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే స్టాఫ్ ఇబ్బంది పడకూడదండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ పాత వాళ్ళండి. 20 ఇయర్స్, 25 ఇయర్స్, 15 ఇయర్స్, 10 ఇయర్స్ నుండి ఉండేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డారు ఇది వరకు. ఈ బ్యాటరీ పెట్టే ముందు చాలా ఇబ్బంది పడ్డారు. చిన్న చిన్న ప్లేస్లని, చిన్న చిన్న పొయ్యి మీద చేతులతో చేసేవారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక మీద ఆ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ ఓన్ సైట్ లోని, 1 ఏకర్ లోని ఓన్ గా పెట్టుకున్నాం బ్యాటరీ. వీళ్ళందరూ చాలా హ్యాపీగా, ఫ్రీగా చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉండబట్టే వీళ్ళు ఇన్ని థౌజండ్స్ లో, లేకపోతే లాక్స్ లో స్వీట్స్ అనేది మ్యారేజెస్ కి కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కి కానీ, ఫంక్షన్స్ కి కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కానీ, స్టేట్ వైజ్ కూడా అంత ప్రాపర్ గా ఇన్ టైమ్ లోని బ్యూటిఫుల్ ప్యాకింగ్ తో, ఎలాంటి లీకేజెస్ లేకుండా స్ట్రాంగ్ ప్యాకింగ్ తో వీళ్ళైతే పంపించగలుగుతున్నారు. ఇది మోతీచూరి లడ్డు మేకింగ్ అన్నమాట. ఇదిగోండి, ఇంత నీట్ గా వీళ్ళు పిండి రెడీ చేసుకుంటున్నారు. ఇంత చక్కగా ఇక్కడ మేకింగ్ అనేది ఇందులో అవుతుంది. ఎలా పడితే అలా చేతులు పెట్టేయకుండా చాలా హైజానిక్ గా, నీట్ గా వాటితోనే చక్కగా కలుపుతూ మిక్స్ చేస్తూ దీని నుండి వచ్చేదాన్ని ఫిల్టర్ చేసి ఇవ్వండి ఇక్కడ వేయడం జరుగుతుంది. అది కూడా ఆయిల్ ఎలా పడితే అలా కింద వెళ్లకుండా, చూసారా, కింద వేరే సపరేట్ గిన్నెలో కూడా వీళ్ళు జాలి పెట్టి చేస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ ఎక్కడైనా ఉంటుంది కదా అని అనుకోవచ్చు, బట్ మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ ఉండాలి కదా. సో బేసిక్ గా మనం పూతరేకులు అనేది ఎంత ఫేమస్ మనం చూస్తూనే ఉంటాం, కానీ పూతరేకులు చేయడం కూడా చాలా కష్టం. బట్ ఇక్కడైతే ఆల్రెడీ పూతరేకులు రేకులు అయితే తీసేశారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనం లైవ్ లో చూసేద్దాం. సార్, ఇదంతా ఎక్కడ సార్ ఈ పేపర్ తీస్తారు? ఇది మనకి ఆత్రేయపురం నుండి వస్తుందమ్మా రేకు. ఆత్రేయపురం, మన ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆత్రేయపురం ఫేమస్ మా పూతరేక అనేది. చూడండి, అసలు కవర్ కన్నా చాలా డెలికేట్ గా ఉంది. పూతరేకుని రెడీ చేసి చూద్దామా. పూతరేకు రెడీ.
పూతరేకులు చూసారా, ఇది బేసిక్ గా బెల్లంతో తయారు చేసింది, ఇది పంచదారతో తయారు చేసింది, ప్యూర్ ఘీ అన్నమాట. ఇది చూడండి, మనకి ఘీలో ప్యూరిటీ అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది అన్నమాట. సో ప్యూర్ ఘీతో అండ్ షుగర్ అండ్ బెల్లంతో సపరేట్ సపరేట్ గా చేస్తున్నారు. నాకు పూతరేకులు నేర్పించిన మా మాస్టర్ అన్నమాట, ఇద్దరు మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఫ్రూట్ లడ్డు, సో ఇందులో ఖర్జూరం అండ్ అలాగే కాజు, బాదం, పిస్తా, చెర్రీస్ అన్ని కూడా చేసి రెడీగా ఇవ్వండి. ఇలా ఉందని చూడుతున్నారు. అమ్మ చాలా వేడిగా ఉందండి. ఇప్పుడే దించారా? బెల్లం 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 పాకం బెల్లం తేనె బెల్లం తేనెతో తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట, వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం హనీ తింటే ఎంత గుడ్ కదా. సో అలాగే వీళ్ళు కూడా డ్రై ఫ్రూట్ లడ్డుని ఇంతే హెల్దీగా రెడీ చేస్తారు. చూడండి ఎంత బాగుంది. ఇదేంటిది? బేసన్ లడ్డు. మాది బేసన్ లడ్డుకి ప్రిపరేషన్ చేసి ఉంచామట. ఈ లడ్డు వినాయకుడికి చాలా ఫేమస్. బేసన్ లడ్డు వినాయక చవితికి పెద్ద. అవునమ్మా. సో ఇది మోతీచూర్ లడ్డు అమ్మా. మోతీచూరి లడ్డు. మోతీచూర్ లడ్డు ఇది మార్వాడీస్ ఎక్కువ ఫేమస్. వినాయక లడ్డు పెడతారమ్మా. సో ఇది కూడా చాలా బాగా రెడీ చేస్తున్నారు. రెడీ చేసింది చిన్న కప్స్ లో ఎలా పెడుతున్నారో చూడండి. చాలా వేడిగా ఉంది ఇది కూడా. అంటే అప్పటికప్పుడే రెడీ చేశారన్నమాట. మీ చేతులు ఒకే సైజ్ ఉండలు ఎలా వస్తున్నాయి? మీకు ఏమైనా మెజర్మెంట్స్ తెలుస్తాయా? సో స్వీట్స్ అన్ని ఇందులోనే ఉన్నాయన్నమాట. కోవాకి సంబంధించిన స్వీట్స్ అని ఎమ్మి ఎమ్మీగా స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇన్ని కలర్స్ ఆఫ్ అంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలాకండాస్ ఉన్నాయి, కోవాస్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఏ ఫ్లోర్లో చూసినా వీళ్ళు ఎంత బాగా ఎంత నీట్గా చక్కగా ప్యాకింగ్ చేసి ఎంత చక్కగా ప్యాక్ చేస్తున్నారో చూడండి. హల్వాస్ కూడా, ఎల్లో హల్వా, బ్లాక్ హల్వా, చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా పూతరేకుల సెక్షన్ అనమాట. ప్యాకింగ్ అయిపోయింది. ఇదంతా కూడా పచ్చి కోవా అనమాట. ఓన్లీ పాలు మరగబెట్టి చేసిన కోవా అనమాట. సో దీనిని ఇవ్వండి, ఇలా నీట్ గా రెడీ చేసి ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు. ఇదిగోండి, మనం యూజ్ చేసే స్కేల్స్ వీళ్ళు వాడు. ఇది స్వీట్స్ కి యూజ్ చేసే స్వీట్స్ స్కేల్ అనమాట. ఓ మై గాడ్, ఇతను బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. స్కేల్ తో సంబంధం లేకుండా ఎంత ప్రాపర్ గా చూడండి, అసలు ఎంత చక్కగా ఎంత మెజర్మెంట్స్ తో నీట్ గా కట్ చేసుకొని వస్తున్నారు. సో ఇది గ్రేప్ తో తయారు చేసిన గ్రేప్ హల్వా. నిజంగానే గ్రేప్ అండ్ మనం జామ్ తింటాం కదా, ఆ టేస్ట్ చిన్న పిల్లలు అయితే చాలా పిచ్చి పిచ్చిగా లైక్ చేస్తారు. ఈ హల్వాని మనం బ్రెడ్ లో పెట్టుకొని కూడా తినేయచ్చు. సో మనం బేసిక్ గా కాజు బర్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మన అందరి ఫేవరెట్ కదా. సో కాజు బర్ఫీని ఎంత లెవెల్ గా చూడండి కట్ చేస్తున్నారు. దీన్ని కనుక మనం ఇలా వేసి ఓపెన్ చేస్తే కాజు బర్ఫీ అనేది ఆ షేప్ లో పీసెస్ అన్ని కూడా కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన పీసెస్ అన్నిటిని కూడా ఇలా లైన్ గా పెట్టుకుంటారు. కాజు బర్ఫీ అది ఓన్లీ కటింగ్ ప్యాకింగ్ మాత్రమే, దానికి మేకింగ్ చాలా వేరే స్పెషల్ ఉంది. మేమైతే చాలా చిన్నప్పుడు ఈ వైట్ చూసి సిల్వర్ సిల్వర్ అనుకుంటే చూడండి కాజు బర్ఫీ. సో ఇది బేసిక్ గా 10 రూపాయి, ఈ పక్క 50 పైసా ఉండేదన్నమాట ఒకప్పుడు పకోడీ. ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ తెలుసా? 5 రూపీస్ అనమాట. సో 5 రూపీస్ పకోడీ చూడండి, ఇది 1 మంత్ ఉన్నా కూడా పాడవదంట. సో అసలు దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది, చెప్పండి సార్. ఇది 50 ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది, మా నాన్నగారు స్టార్ట్ చేశారు. ఓకే. ఆయన పోయిన తర్వాత ఆయన మర్చిపోవద్దని చెప్పేసి ఇది మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. మా హయాంలో 10 రూపాయలు ఉండేది. మా బ్రదర్స్ ఇద్దరు మేము స్టార్ట్ చేసేటప్పుడు 10 రూపాయలు ఉండేది. ఈ రోజు 5 రూపీస్ అయింది. 5 రూపీస్ అయింది. సో అసలు బేసిక్గా మనకి 5 రూపీస్కి ఏ ఐటమ్ కూడా రాదు, బట్ ఇది 5 రూపీస్కి విత్అవుట్ ఆనియన్. ఇది దీనికి ఆనియన్ నెయ్యం కాబట్టి 1 మంత్ స్టోర్ ఉంటుంది. ఓకే. సో ఎలాంటి ఆనియన్ ఏది యూజ్ చేయకుండా చేస్తారు కాబట్టి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ పకోడీకి 50 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇక్కడైతే మాత్రం హాట్ అండ్ స్వీట్స్ అనేది ఎంత బాగా ప్యాకింగ్ అవుతుందో. బేసిక్గా మన అంతా స్వీట్స్ అన్నీ కూడా అక్కడ ఎలా మేకింగ్ చేస్తారు, ఎలా ప్యాకింగ్ ఉంటుంది, ఎలా కట్ చేస్తారు అనేది మనం లైవ్లో చూసాము. సో ఇక్కడ అంతా కూడా బేకరీ ఐటమ్ అనమాట. అండ్ హాట్ హాట్ మనం రెగ్యులర్గా మనకి ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో స్వీట్తో పాటు హాట్ కూడా తినాలి అనుకుంటే చకోడీలు కానివ్వచ్చు, అండ్ డ్రై పకోడీ, ఫ్రై పకోడీ, అండ్ ఇలాంటి చాలా అంటే పొటాటో చిప్స్ కానీ ఇలాంటివి చిన్నపిల్లల దగ్గర నుంచి అడల్ట్ వరకు పెద్దవాళ్ళ వరకు ఎవరు ఎలాంటి హాట్ ఐటమ్ తినాలన్నా కూడా ఇక్కడ వాళ్ళే చిన్న జంతికల దగ్గర నుంచి ఎంత చక్కగా రెడీ చేసి ఇవ్వండి వెంటనే ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఇంత నీట్గా ఇంత హైజీనిక్గా ప్రాపర్ ప్యాకింగ్ అనేది వీళ్ళు రెడీ చేస్తారు. మనకంటే స్వీట్స్ అండ్ బేకరీ దీంట్లో చూస్తే
నేను ఓన్లీ హాట్ అండ్ స్వీటే ఉంటుంది అనుకున్నాను. ఇక్కడ కేకులు మాత్రం టన్నుల్ టన్నుల్ ఉందండి. నా రెండు టూ ఐస్ కూడా పట్టట్లేదు. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్లో కానీ ఎన్ని కేక్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ న్యూ ఇయర్కి దాదాపుగా 20,000 to 25,000 కేక్స్ రెడీ చేస్తారంట. అంటే ఫెస్టివల్ టైమ్స్లో కానీ, అంటే నాన్ సీజన్కి ఇన్ని కేక్స్ ఉన్నాయి అంటే ఇంకా December 31st న్యూ ఇయర్ అంటే ఇంకా అసలు మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. బట్ ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్తో చాలా యూనిక్ కాంబినేషన్స్తో వీళ్ళైతే కేక్స్ పేస్ట్రీస్ రెడీ చేస్తున్నారు. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నన్ను నన్నుగా ఇలాగ కేక్ రెడీ చేయాలన్నా కూడా చేసేస్తారంట. సో చూసారు కదా, మనమైతే బేకరీ ఐటెం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కేక్స్ కానీ బన్స్ కానీ చాలా ఫ్రెష్గా రెడీ అవుతాయి. అండ్ మనం ఎప్పుడు అనుకుంటాం కదా మిల్క్ బ్రెడ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందని, బట్ ఇక్కడ మణికంఠలోని ఏ బ్రెడ్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అప్పటికప్పుడే మేక్ చేస్తారు కాబట్టి. సో ఇవన్నీ కూడా బిస్కెట్స్ మేకింగ్ అనమాట. ఇవి రియల్ బిస్కెట్స్ కాదు, ముద్ద పచ్చి ముద్ద ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ప్లెయిన్ బన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాయి. మనం చూసుకున్నట్టయితే బిస్కెట్స్ ఎలా రెడీ అవుతున్నాయో చూసేద్దాం రండి నాతో పాటు. సో బిస్కెట్స్ ఏదైతే మనం రెడీ చేస్తామో ఈ పిండి అనేది ఇక్కడ మేకింగ్ అవుతుంది అనమాట. చూడండి లోపలికి ఎంత బాగా మిక్స్ అవుతుందో. సో ఇక్కడ మిక్స్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడ వాటిలో వేస్తే మనకి ప్రాపర్గా బిస్కెట్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. సో బేసిక్గా దీన్ని మనం రస్కు అంటాము. మన రస్కు పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు చాలా చాలా ఫేవరెట్. చాలా టేస్ట్గా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. బేసిక్గా రస్కు అనేది అన్ని దగ్గర బాగోదు, బట్ ఈ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ షేప్లో ఇంత క్రిస్పీగా రావాలి అంటే దీనిని ఇలా రెడీ చేస్తుంది. ఈ బన్నుని కట్ చేస్తే ఈ విధంగా రస్క్ అవుతుంది అనమాట. మన ఎవరికి తెలియదు రస్క్ అంటే ఏదో ప్రింట్ చేసేస్తే ఇలా వచ్చేస్తే బిస్కెట్లా అనుకుంటాం, బట్ ఈ ప్రాసెస్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఇంత ఉంటుంది. పోల్స్లో చూసిన శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మాత్రం ఫ్యాక్టరీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. బట్ 29 ఇయర్స్గా రన్ చేశారు అంటే, రన్ చేస్తూనే ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు పక్కన విజువల్స్ కనబడుతూనే ఉన్నాయి కదా, మేకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, హైజనిక్ కానీ, కుకింగ్ వే ఆఫ్ కుకింగ్ కానీ, ముఖ్యంగా ప్యాకింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ వైజాగ్లోనే కాకుండా శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఓవరాల్ మన ఇండియాలో చాలా వరకు స్టేట్స్కి కూడా పంపిస్తూ, అండ్ ఏపీ తెలంగాణ ఎక్స్పెషల్లీ కొన్ని స్టేట్స్కి వెళ్తూ అనదర్ కంట్రీస్ ఎవరైతే ఇక్కడ వైజాగ్ వాళ్ళు ఉంటారో అక్కడ కంట్రీస్కి కూడా వీళ్ళు చాలా వరకు హాట్ ఏవైతే నిల్వ ఉంటుందో అవన్నీ కూడా పంపిస్తున్నారనమాట. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తగరపోవల్స్లో ఇంత పెద్ద ఫ్యాక్టరీని నేనైతే ఫస్ట్ టైం నేను చూడడం. అండ్ మరి ఈరోజు నాతో పాటు ఆ ఇద్దరు అన్నదమ్ములు 29 ఇయర్స్గా ఎలా రన్ చేస్తున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఇప్పటికి ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అని తెలియాలి అంటే ఖచ్చితంగా మరి వాళ్ళిద్దరితో మాట్లాడాల్సిందే. సో ఈరోజు నాతో పాటు నాగరాజ్ గారు అండ్ సత్యనారాయణ గారు ఉన్నారు. బట్ వీళ్ళని పేర్లు ఎవరికి తెలియదంట, మరి చిన్న స్వామి పెద్ద స్వామి అంటారంట. సో మరి ఇద్దరు స్వామిలతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సుమ టీవీ. వెల్కమ్ టు మణికంఠం ఫ్యాక్టరీ. సార్ చాలా అప్డేటెడ్గా ఉన్నారు మిమ్మల్ని చూసి. మా సుమన్ టీవీ ఎప్పుడు కూడా అప్డేటెడ్గానే ఉంటుంది. సార్ నిజంగా ఫ్యాక్టరీ అయితే చాలా బాగుంది, స్వీట్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. అంత ప్రాపర్గా ఆ క్వాంటిటీ కానీ, ఆ షుగర్ లెవెల్స్ కానీ, ఆ టేస్ట్ కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా సార్? ఆ మిషన్లో అయినా సరే మనిషి చేత్తోనే వేయాలి కదా, అంత క్వాంటిటీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా మెజర్స్తో చేస్తున్నారు అని. ఫస్ట్ నుండి కూడా ప్రతి ఐటమ్ కూడా మెజర్మెంట్స్ అంచనాగా ఏదో చేసేసి అలాంటిది ఉండదు. ప్రతి ఎవ్రీ ఐటమ్ మెజర్మెంట్స్ కట్టుకుంటే అవుట్పుట్ కట్టుకొస్తుంది. మెజర్మెంట్స్ కట్టలేకపోతే అవుట్పుట్ కట్టరాదు. సో మొత్తానికైతే నిజంగా 29 ఇయర్స్గా ఇది రన్ చేస్తున్నారు. అసలు ఈ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ప్రయాణం? ఈ ప్రయాణం 1996లో స్టార్ట్ అయింది అమ్మా. అంతకుముందు మాది ఫుట్పాత్ బిజినెస్, చిన్న వ్యాపారం, చాలా చిన్న జంగిల్ అమ్మేవారు, చిన్న చిన్న జంగిల్లోని ఫుట్పాత్ మీద. 1996 నుండి అన్నిగా స్టార్ట్ చేశారు. అప్పుడు నేను 10th చదువుతున్నాను. 1996 డిస్కంటిన్యూ అప్పుడు తనకి హెల్ప్ లేరని చెప్పేసి 1996లో నేను ఆపేసి తనతో పాటు బిజినెస్ రన్ చేశాను. అప్పుడు నాకు 16 ఏళ్ళు, ఆయనకి 18 ఏళ్ళు. చాలా చిన్న ఏజ్లో వచ్చారు. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా ఉడదడుగులు, చాలా అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను, బట్ సక్సెస్ అయ్యాం. అంతే సార్, ఎప్పుడైతే కష్టం ఉంటుందో అక్కడ ప్రతిఫలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వెయిట్ చేయాలి. ఈరోజు కష్టపడ్డాం కదా, రేపు ప్రతిఫలం కావాలంటే రాదు, కొంచెం టైం, బట్ భగవంతుడు ఇస్తాడు, వెయిట్ చేయాలి. ఓకే. అంతకుముందు కూడా ఇంకా 90 నుండి 96 వరకు కూడా ఆయన ఫుట్పాత్ మీద చేశారు అన్నీ.
టెన్ ఇయర్స్కి వచ్చి సార్ బిజినెస్ కలగైతే. ఓకే, మేము చదువుకోలేదమ్మా, ఆయన థర్డ్ క్లాస్ చదివారు, నేను టెన్త్ క్లాస్ చదివాను అంతే. ఈరోజు సంస్థ మొత్తం ఆయనే లీడ్ చేస్తారు. చూసారా, బిజినెస్కి చదువుతో సంబంధం లేదండి, బ్రెయిన్ ఉంటే చాలు. ఆయన నాగరాజు సార్ ప్రూవ్ చేసేసారు, 100% ప్రూవ్ చేశారు. కానీ సార్, నేను ఇప్పుడు టేస్ట్ చేశాను కదా, అంటే బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హార్ట్ నుండి చెప్తున్నమాట, టేస్ట్ కానీ ప్రతిదీ, హార్ట్ చాలా టేస్ట్గా ఉంది, స్వీట్ కూడా చాలా టేస్ట్గా ఉంది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఏదైనా సరే తినొచ్చు. అంత మంచి ప్యూర్ ఘీని యూస్ చేస్తున్నారు, పూతరేకులు. అసలు మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే పండగలకి చేస్తామో అవన్నీ మీకు దగ్గర 365 డేస్ దొరుకుతున్నాయి. ఫుడ్ బిజినెస్కి సక్సెస్కి క్వాలిటీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. సర్వీస్, ప్యాకింగ్, ప్రతిదీ కూడా గుడ్ క్వాలిటీ ఇచ్చి ప్యాకింగ్ బాగోపోయినా ఐటెం పాడైపోద్ది, ప్యాకింగ్ బాగుండి క్వాలిటీ లేకపోయినా ఐటెం పాడైపోద్ది. బట్ సేమ్ టైం అన్నీ, ఎవ్రీథింగ్ సేమ్ టైం అన్ని బాగుంటేనే అది సక్సెస్ అవుతుంది. ఇన్ టైమ్ లో పంపిస్తారు, పంపించాలి ఇన్ టైమ్ లో, ఆర్డర్ ప్యాకింగ్ అవుతుంది, ఇన్ టైమ్ ఆర్డర్ అన్ని. ఓకే, సో ఇప్పటికి 3 అంటే 3 జిల్లాలు కాకుండా ఓవరాల్ ఇండియా వైడ్ కూడా చాలా వరకు పంపిస్తారని వింటాం సార్. యూకే పంపిస్తాను, లండన్, సింగపూర్, కార్గో కొరియర్ పంపిస్తాను. ఈ 3 జిల్లాలు అయితే 365 డేస్ ఆర్డర్లు వెళ్తాయమ్మా ప్రతి రోజు కూడా. అదే సార్ చూస్తుంటే, ఎవ్రీడే 5,000 లీటర్స్ మిల్క్ అంటే మామూలు విషయమా, అంటే 150,000 లీటర్స్ పర్ మంత్. అన్ని కూడా విశాఖ డైరీ బెస్ట్ క్వాలిటీ మిల్క్ వాడతాం, మామూలు మిల్క్ ఏది వాడం. మీ దగ్గర హనీ దగ్గర నుంచి డ్రై ఫ్రూట్, కాజు దగ్గర నుంచి అన్ని బ్రాండెడే ఉన్నాయి సార్. డాబర్ హనీ వాడుతున్నారు, ఘీ కూడా చూసాం కదా, నెంబర్ వన్ ఘీ యూజ్ చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో ఏ ఘీ వాడతారో మేము ఆ ఘీ వాడతాం, అక్కడ నుండి వస్తుంది వాళ్ళకి మాకు దగ్గర నుండి. నాగరాజు సార్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్, అంటే 10 ఇయర్స్ నుంచి నాన్నగారికి హెల్ప్ చేస్తూ, అంటే బిజినెస్లోకి రావడం అంత ఇది కాదు, కానీ నవే డేస్లో ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి, టెక్నాలజీ తెలియాలి, అప్డేట్ ఉండాలి అంటారు. మీరు ఒకళ్ళ నిదర్శనం, చదువుతో సంబంధం లేదు, బుర్ర ఉంటే చాలు మనం బిజినెస్ చేయొచ్చు అంటారు కదా సార్, అంటే ఈ బిజినెస్లో మీరు నేర్చుకున్న జర్నీ ఏంటి, అంటే మీరు తెలుసుకున్నది ఏంటి ఈ జర్నీలో? ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళని తృప్తి కలిగించాలని. సో అంటే ఇప్పటికీ ఎలాంటి అకేషన్స్కి మీరు ఇక్కడ నుంచి డెలివరీ చేస్తుంటారు? మ్యారేజ్ ఫంక్షన్లో, మెచ్యూర్ ఫంక్షన్లో, నిశ్చితార్థాలు ప్రధానం. శుభకార్యానికి మా ఊళ్ళో చదువుకున్న పిల్లలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల వరకు మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. ఓకే, మేము ఖాళీ లేదు వద్దన్నా సరే మాకు మీరే చేయాలండి, మీ చేతితో ఇవ్వాలండి. మాకు సీజన్ వస్తుంది, పీక్ సీజన్ వస్తుంది, ఆ టైంలో ఖాళీ ఉండదు, చాలా ఆర్డర్లు వద్దండి చేయండి అంటే ఒప్పుకోరు. మా పెద్ద పాప మీరే చేస్తారండి, 2 పాపలు మీరే చేస్తారండి, మా బాబు మీరే చేయాలి, మీ చేతితో ఇవ్వాలి. ఓకే, మాకు మంచిది, మాకు సెంటిమెంట్ అండి. సూపర్, లక్కీ హ్యాండ్, సూపర్. 29 ఇయర్స్ అంటే చాలా తక్కువ విషయం కాదు సార్, కలిసి కలిసి. సో ఇద్దరు బ్రదర్స్ కలిసి సక్సెస్ఫుల్గా ఇంకొక నెక్స్ట్ 2025 30 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కదా సార్, అప్పుడు ఏమైనా మంచి గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా 30 ఇయర్స్కి? ఇస్తాను సార్, తప్పండి. స్వీట్ ఇండస్ట్రీ 30 ఇయర్స్. మా కోరిక అనేది ఒకటే అండి, మా ఆశ అనేది ఒకటే, ఈరోజు మేము ఉండి రేపు లేకపోయినా సరే మా మణికంద సంస్థ తిరిగి రన్ అవ్వాలి సార్. 500 కుటుంబాలు అలాగే. నాన్నగారు ఫుట్పాత్ మీద ఇంత చిన్నగా స్టార్ట్ చేశారు, ఆ నాన్నగారి కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీని ఈ స్థానానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల తాలూకా పిల్లలు అంతకు మించిన స్థానానికి తీసుకొస్తారు, ఆ డెవలప్మెంట్ అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో ప్రతి ఒక్క కస్టమర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీ ఇద్దరి మీద, మీ సంస్థ మీద, మీ ఎంప్లాయీస్ అందరి మీద ఉంటుంది. సో మీరు ఎలాంటి, అంటే మీకంటూ ఒక ఎజెండా ఉంటుంది కదా, ఇలా క్వాలిటీ ఇవ్వాలి, ఇలా మేము మెయింటైన్ చేయాలి, కస్టమర్స్కి ఈ విధంగా నచ్చుతుంది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు అనుకుంటారు కదా, సో అది ఎలా మెయింటైన్ చేస్తారు? కస్టమర్కి ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఫుడ్ కావాలనుకుంటామా, స్వీట్ మంచి క్వాలిటీగా కావాలి, అలాగే రీజనబుల్ రేట్ కూడా కావాలనుకుంటాడు. మన దగ్గర రెండు ఉంటాయమ్మా, రెండింటితో పాటు ప్యాకింగ్ కూడా సేమ్ టైంలో శుభ్రమైన క్వాలిటీ, మంచి క్వాలిటీ ఇస్తాం, అలాగే మంచి రీజనబుల్ రేట్కి ఇస్తాం, మంచి ప్యాకింగ్ చేసి మంచి టైంకి సర్వీస్ ఇస్తాం. అందువల్ల ఏంటంటే కస్టమర్ ఫుల్గా హ్యాపీ అవుతారన్నమాట. సర్వీస్ ఛార్జీ కూడా ఫ్రీ ఇస్తాం, లోకల్ ఇచ్చినారా వైజాగ్ వరకు సర్వీస్ ఛార్జీ కూడా ఫ్రీ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పంపించినా ఫ్రీ డెలివరీ, ఫ్రీ డెలివరీ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ఎంత స్టాక్ అయినా సరే డిస్టర్బ్ అవ్వరు, ఒక పీస్ కూడా వేస్ట్ అవ్వదు, చాలా చక్కగా వెళ్తారు. ఇక్కడ ఎలాగైతే ప్యాకింగ్ అయ్యిందో అక్కడ అలాగే ఓపెన్ చేసిన అలాగే ఉంటుంది, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వండి. అంటే మార్జిన్ తక్కువ చూసుకుంటాం అమ్మా, యాక్చువల్గా 30% దానికి వచ్చింది అనుకోండి, మనం 20% చూసుకుంటాం, 15% చూసుకుంటాం, ఆ టైప్ కాపీ చేసుకుంటాం. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ అనగానే ఎన్ని కేక్స్ ఏం సార్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కేక్స్ కానివ్వచ్చు, బేకరీ ఐటమ్స్ కానివ్వచ్చు, ఫ్రెష్ బ్రెడ్ కానివ్వచ్చు, రస్కులు కానివ్వచ్చు, కేక్స్, బిస్కెట్స్, కుక్కీస్. మీరు స్టార్ట్ చేయనంత వరకు కేక్ తెలియదు అసలు,
మేమే స్టార్ట్ చేస్తాం. నార్మల్ కేక్ మేము బటర్ క్రీమ్ మేము స్టార్ట్ చేస్తాం, అలాగే పేస్ట్రీ మేమే స్టార్ట్ చేస్తాం, పౌండ్ కేక్ మేమే స్టార్ట్ చేస్తాం. ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర, చప్పులు చాలా బాగా చేస్తారు. ఎంతమంది ఉన్నారు సార్ టోటల్ స్టాఫ్? టోటల్ 20 మెంబర్స్ ఉంటారు సెక్షన్ లోని. ఓకే, అంటే ఓవరాల్ గా ఫ్యాక్టరీకి ఎంతమంది? 480 మెంబర్స్ ఉంటారు టోటల్. సక్సెస్ఫుల్ గా 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను. ఉన్నారు, సీనియర్లు చాలా మంది ఉన్నారు. మేము స్టార్ట్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, మాతో పాటు జర్నీ చేస్తున్నారు. మీతో పాటు జర్నీ చేస్తున్నారు. ఆ రోజు ఒక్కనే చేశాను అమ్మా, 1996 లో స్టార్ట్ చేసేటప్పుడు అన్ని షాపులు అమ్మితే నాతో పాటు కూరలు ఉండేవాళ్ళు, ఇద్దరమే స్టార్ట్ చేసాం తయారు చేయడం. ఈ రోజు అది 480 మెంబర్స్ వచ్చింది సార్. ఇప్పటికీ కూడా ఫ్యాక్టరీలో మీరు అన్ని తయారు చేస్తుంటారా? సీజన్ వచ్చింది అనుకో, ఇక్కడ పడిపోయింది, కంటిన్యూ ఉంటారు. ఓకే, మేము ఇంటికి ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. అమ్మడానికి ఎవరైనా ఉంటారు కూర్చోబెట్టి వచ్చి తయారు చేయించడానికి ఉండాలి కాబట్టి నేను వస్తా దగ్గర ఉంటాను. ఓకే, నాన్నగారు తయారు చేసిన పకోడీ సో ఇప్పటికీ కూడా జ్ఞాపకార్థంగా సేమ్ అలాగే ఇస్తిరాక్లో ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఆ ఎమోషన్ చాలా నచ్చింది. ఆయన అది స్టార్ట్ చేసి 60 ఇయర్స్ అవుతుంది, 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడు 5 పైసలకి 10 పైసలకి ఉండేదే మనకు తెలియదు. మా హయాంకి వచ్చేటప్పుడు మాత్రం 50 పైస, 10 రూపాయ, నాకు తెలిసి 10 రూపాయ, అన్నీ గారు తెలిసి పావలాది 25 పైసా, 50 పైసా, 5 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ 5 రూపీస్. అది యాక్చువల్గా ఎప్పుడు ఆపేయాలి, కానీ నాన్నగారు జ్ఞాపకార్థం ఈ రోజుగా చేస్తున్నాం. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ ఎప్పుడు కూడా ఇలాగే ఎల్లకాలం ఇంతే హైజనిక్గా ఇంతే క్వాలిటీతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమతి వ్యూయర్స్ అందరి తరపు మా సక్సెస్ కారణం అమ్మా మా స్టాఫ్. ఎస్, వర్క్ విషయంలోనైనా బిజినెస్ విషయంలోనైనా ఇందులోనైనా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 480 మెంబర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మేము అలాగే ట్రీట్ చేస్తాం తోటి ఆడు పన్నోడని చెప్పి ఎప్పుడు మీరు ట్రీట్ చేయాలి. సో ఎప్పుడు కూడా ఇలాగే సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మన తగరపల్స్లో 29 ఇయర్స్గా ఎలాంటి ఫంక్షన్స్కైనా ఎలాంటి కార్పొరేట్ ఈవెంట్స్కైనా ఒక్క విశాఖపట్నంలోనే కాదు ప్రతి ఒక్క ఏపీలో తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్కైనా అనదర్ కంట్రీస్కైనా సరే తక్షణమే మనం అనుకునేటువంటి స్వీట్స్ కానీ మన ఇంట్లో చేసుకునే పిండి వంటలు కానీ ఎలాంటి పండగలు చేసుకున్న పిండి వంటలకు సంబంధించిన కారం కానీ స్వీట్స్ కానీ అండ్ బర్త్డే కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఎలాంటివి కావాలన్నా కూడా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ అన్నమాట. సో టేస్ట్కి నిదర్శనం అమ్మ చేతి వంటలని ప్యూర్ ఘీతో అండ్ హైజనిక్తో నీటి ప్యాకింగ్తో వీళ్ళు చాలా చక్కగా మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి ఫంక్షన్స్కి కావాలన్నా ఎలాంటి ఈవెంట్స్కి కావాలన్నా బర్త్డే పార్టీ దగ్గర నుంచి ఎలాంటి పార్టీస్కి కావాలన్నా మినిమం 50 నుంచి 1 లాక్ వరకు కూడా ఐటమ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయగలరు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.